ఏం చేస్తున్నాడు వీడు? లైన్ లో పెట్టాడు. నువ్వు లెక్కి వెళ్ళరా, ఫోటో ఫోటో ఫోటో. ఇంకోటి ఇంకోటి టెల్ 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 స్మైల్ ఎక్కడరా చెప్తాం. ఒక నిమిషం ఉండు నా పండే. చూసారా ఇప్పుడే మొగుళ్ళ ఫీల్ అయిపోతుంది అని సిగ్లాగానే మాట్లాడుతుంది. ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి. కొంచెం టెన్షన్ గా ఉందిరా, ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేదు. ఆ అమ్మాయి నిద్రపోతుంది. పోనీ ఓ పెగ్గేసి చెప్తా. పెగ్గేతో మాట మారిపోతే. అవునరా కరెక్ట్ రా. ఎలాగలా ఇప్పుడే నువ్వు తప్పండి. నువ్వు పొలాలకి ఏముందో ఆడుతుంటావు రే జనరల్గా. శ్రావణి గారు అంతా హ్యాపీ అండి? చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను. మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతండి. దేని గురించి? నాది మేషం, మీది వృచ్చికం. అయితే జేసీ గారు ఏమన్నారు? ఏమన్నారు? వృచ్చికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా? అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని. ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేదోకి నా కూతురు కావుగా. అది కాదండి. ఏది రాకాదు. ఏం సార్ ఏమైంది? చూడండి మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాను. తప్పేమని సార్, నచ్చింది కాబట్టి అన్నాను. ఇంట్లో వాగావు. ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి. శ్రావణి గారు మీరైనా చెప్పండి. ఏంటో చెప్పేది ఇడియట్. అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరీలు ఎందుకమ్మా వీడంత చుట్టానికి? రే నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు, ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజలా గారు ఇది మా సమస్య, దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధి ఉందా నీకు? ఏంటమ్మా వాడేది? ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు? వెంకీ 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 ఊరుకోరా. సూరి బాబా ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేమంతా ఉన్నాం. తెలియదుగా పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తింటున్నా పడ్డాను. పెళ్లి చేసుకోదన్నారు రా, తప్ప అన్నారు. అదే నాకేం తక్కువ రా, నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బాగానే ఉంటారుగా. అందుకే రా, ఒకరి కోసం మన క్యాటర్ మార్చుకోకూడదు. నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి. నా జీవితం మీకు గుణపాఠం కావాలరా. ఏమైనా తమ్మేడు సూర్యవరం చచ్చిపోయారా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే తెడుస్తారు రా, ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయింది అనుకో శోభనం. ఇంకేముంది ఖేల్ కథం దూకునాం. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ భర్యాలు. చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమన్నా చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తు అవుతాం మీ. అరే డోల దూసరి భీ మిల్తీ హై. ఎవరాడు ట్రైన్ లోకి కింది రుగ్దా? ఇలా కథ బొలియా.
నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మి నీకు హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా ఇది. పట్టుకోరా. మేరే అంగనే మే तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है अरे रंग का भंग जमात का चक फिर ला पान चबा अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हुई जा कई के पान बना रसवाला ओ कई के पान बना रसवाला भूल जाए बंद अकल का ताला ओ कई के पान बना रसवाला भूल जाए बंद अकल का फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल छोरा गंगा किनारे व्हाट हेल इज गोइंग ऑन हियर व्हाट डू थिंक ऑफ दिस ఇది ట్రైలర్ కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్ కామన్ సెన్స్ ఉన్నా కదా ఇదారా తాడు పెరిగిన పెరిగా బుద్ధి దానికి ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రేయ్ ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇందాక అన్నావు నే కన్నాలేసుకొని బతకాలా అక్కర్లేదండి అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేమందరం టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నానా అన్నావు అనే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావంటరా నువ్వు ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలు తీ అంటే అంటే 1000 రూపాయలు ఏంది సార్ 500 గాడికి వివరాలు అవసరం ఏంటరా నీకు వివరాలు అవులేండి నేనే ఇస్తాను అమ్మా ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత పెట్టావేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించు ఒకసారి చూపించరా అదండి చూపించా ఓ అదా చూడు 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 అబ్బా ఎలా కాదండి మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏ రిలాక్స్ అవుతా గానీ సరదాగా పాటలు పాడుకుందా ఒరే నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చండి ఎదవ తెలియదారులు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చాయని అడిగాను కొత్త పాత అని అడగలేదు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టనరా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ దా కూర్చో కూర్చోరా పాడు పాడు గజాల ఓకే 1 మినిట్ సార్ మా వింత ఓకే 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 రాబోయి చందమామా వింతగా దవినుమా రాబోయి చందమా ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి పాడు సామంతము గల సతికి సీమంతుడన గుపతి నోయ్ గల సతికి ధీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా ఫ్యాంటాస్టిక్ చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏళ్తా కూర్చో ఆ సఫారీ కట్టేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వెదవని చూసి రైలు అనుకుంటారా రైతు పెద్ద అనుకుంటారు వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి వదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి
అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోనా సార్ వేరే బెల్తీ డబ్బు ఎందుకు సార్ వేరే బెల్తీ నీకు తాడు ఇచ్చాయి బాబు నా మాటని ఒక్క నిమిషం హ్యాండ్స్ ఫ్రీ సార్ అయ్య బాబోయ్ అమ్మో సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా ఇప్పుడు దా గదలగడ ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాకేవరా ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి యదవ సమాధానాలు చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్యి నాగరాజ్ గారు వేసుకోండి మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద అంటాను చెయ్యి చెయ్యి గజాలే నాగరాజ్ గారు మసగా మసగా చీకటిలో మల్లె తోట వెనకాల బాబుదేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది నువ్వు అవునరా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీ లో సోదేడతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ ఏంట్రా పితృ చెప్తున్నావు ఈ డేవరాయ్ భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక ఏంట్రా అలా కొట్టేశావు ఏ అనుకుంటున్నావు మేము ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరే పడుకుంటారా అయ్యాం కుదరవు ఇక మేము పడకం మేము పడకనేమో చొక్క పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలిడు నన్ను గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలిడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి అందరూ మా అయిపోయారు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త అయ్యేదాం చూద్దాం నువ్వు చంపేయమంటే చంపేయాలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తల్లదు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి